ఆ పెద్దల స్ట్రింగ్ ఆపరేషన్ గజాలను కటకటాల పాలు చేసిందా? తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గజాల్ కటకటాల పాలవటం వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరిలో మొదలైన శ్రీనివాస్ గజాల్ ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే ఖండాంతరాలకు పాకింది. చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించిన గజాల్ శ్రీనివాస్ ఓ దశలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. పేరు పలుకుబడి రావడంతో గజాల్ శ్రీనివాస్ రాజకీయ నాయకులతో సైతం చట్టా పట్టాలేసుకొని తిరిగేవారు. వాటిని అడ్డు పెట్టుకునే మహిళల్ని ప్రలోభ పెట్టి లొంగ తీసుకునే వారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి సంపాదించిన పేరు ప్రతిష్టల్ని ఒక్క ఉదాంతంతో చెరిగిపోయేలా చేశాయి. గజాల్ శ్రీనివాస్ సాహిత్యాన్ని అవమానించే వారి సమక్షంలో చేసిన వ్యాఖ్యలే ఆయన కొంప ముంచాయని తెలుస్తోంది. తన పాండిత్యం ప్రజ్ఞా పాఠవాలను చెప్పుకునే కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తిని కించపరిచేలా గజాల్ దూషించినట్లు సమాచారం. మద్యం మత్తులో శృతి మించి మాట్లాడటమే కాకుండా తన ముందు తన ప్రతిభ ముందు అవతలి వ్యక్తి ఏమాత్రం సరితూగడని అసభ్యకరంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటికి రెండు సార్లు ఇదే తరహాలో ప్రవర్తించడంతో గజాల్ శ్రీనివాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన మిత్రులు వారించే ప్రయత్నం కూడా చేశారట. ఆ తర్వాత ఈ సంగతి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి దృష్టికి వెళ్లడంతో కథ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా పక్కా వ్యూహంతోనే గజాల్ చుట్టూ ఉచ్చు బిగించారు. తెలంగాణ భాష యాశల్ని కించపరిచేలా గజాల్ చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా బదులు తీర్చుకోవాల్సిందేనని అందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని కోరినట్లు సమాచారం. కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు సైతం ఇందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. గజాల్ శ్రీనివాస్ వ్యక్తిగత సంబంధాలు వ్యవహార శైలి తెలియడంతో వారి పని కూడా సులువైంది. అప్పటికే గజాల్ ప్రవర్తనతో విసిగిపోవడంతో బాధితురాలకి సాంకేతికంగా సహకరించారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి గజాల్ లీలలు అన్ని కెమెరాల్లో నిక్షిప్తం అవుతూ వచ్చాయని తెలుస్తోంది. గజాల్ వ్యవహారం క్లైమాక్స్ వరకు తెచ్చింది తెలంగాణకు చెందిన కీలక పెద్దలేనని బహిర్గతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం మరింత హాట్. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.